Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP బస్సు యాత్ర సూపర్ సక్సెస్ అయినట్లే. అధికార వైసీపీ ఆధ్వర్యంలో మొదలైన సామాజిక సాధికార బస్సు యాత్ర సక్సెస్ అయినట్లేనా? గ్రౌండ్ లెవెల్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం అయితే సక్సెస్ కాదు, సూపర్ సక్సెస్ అనే అనుకోవాలి. అక్టోబర్ 25వ తేదీన మొదలైన బస్సు యాత్ర ఇప్పటికి 12 రోజుల్లో 31 నియోజకవర్గాలలో పూర్తయింది. 60 రోజుల పాటు బస్సు యాత్ర జరగాలని, అంటే డిసెంబర్ 30వ తేదీకి ముగియాలని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేశారు. ఈ యాత్రలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు కీలకమైన నేతలు తప్పకుండా ప్రయాణం చేయాల్సిందే అని జగన్ ఆదేశించారు. జగన్ ఆదేశాల ప్రకారమే యాత్రలో ఆయా వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నేతలంతా పార్టిసిపేట్ చేస్తున్నారు. బస్సు యాత్ర ఎక్కడికి చేరుకున్నా జనాల రిసీవింగ్ కూడా బాగా కనపడుతోంది. మామూలుగా అయితే అధికార పార్టీ నిర్వహిస్తున్న యాత్రలు, కార్యక్రమాలకు జనాలు రావడం పెద్ద విషయం కాదు. ఎందుకంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో అధికార యంత్రాంగం మద్దతు కూడా ఉంటుంది కాబట్టే. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే యాత్రలో భాగంగా జరుగుతున్న బహిరంగ సభల్లో జనస్పందనే. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సభలకు ఎంత తోలినా స్పందించాల్సిన అవసరమైతే జనాలకు ఉండదు. కానీ ఇక్కడ జనాల స్పందన చాలా ఎక్కువగా ఉంటోంది. గడిచిన 4.5 ఏళ్లుగా ఆయా వర్గాలకు ప్రభుత్వం అందించిన సంక్షేమ ఫలాలు, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించడమే బస్సు యాత్ర ఉద్దేశ్యం. సభల్లో మాట్లాడుతున్న మంత్రులు, నేతలంతా అజెండా ప్రకారమే నడుచుకుంటున్నారు. మంత్రులు, నేతల స్పీచ్లకు జనాల స్పందన సానుకూలంగానే కనపడుతోంది. జగన్ లేకపోయినా బస్సు యాత్రలకు ఇంతమంది జనాలు హాజరవుతుండడమే ఆశ్చర్యంగా ఉంది. నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్ను మాత్రమే టచ్ చేస్తున్న బస్సు యాత్ర డిసెంబర్ 30వ తేదీ నాటికి మిగిలిన నియోజకవర్గాలను కూడా పూర్తి చేయాలన్నది జగన్ టార్గెట్. బస్సు యాత్రకు ముందు, పూర్తయిన వెంటనే జనాల స్పందన ఎలాగుందనే విషయంపై ప్రతిరోజు జగన్ రిపోర్ట్ తెప్పించుకుంటున్నారు. డిసెంబర్ 30వ తేదీకి యాత్ర పూర్తయ్యే సమయానికి ఎన్నికల వేడి ఒక రేంజ్లో ఉండబోతోంది. ఎందుకంటే మార్చిలోనే ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మరి యాత్రలు పార్టీకి ఏ మేరకు లాభం చేస్తుందో చూడాల్సిందే.